విజయ్ మద్దూరికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్కి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో మోకిలా పిఎస్ లో ఎన్డీపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. జన్వాడా ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇటు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే పాకాల రాజును విచారించే అవకాశం కనిపిస్తోంది. డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మధురికి ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇప్పుడు విజయ్కి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో ఈ కేసు మరింత ఊపందుకుంది. మోకిలా పిఎస్ లో ఎన్డీపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు నోటీసులను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పాకాల రాజు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మధురికి లుక్అవుట్ నోటీసులను జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయనకు ఇప్పుడు కొకైన్ పాజిటివ్ గా రావడంతో మోకిలా పిఎస్ లో ఎన్డీపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఆల్రెడీ నోటీసులను కూడా జారీ చేశారు. రటిక, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ ఫామ్ హౌస్ కేసులో మరొక అప్డేట్ అని అనుకోవచ్చా? ఆయనకి ఇప్పుడు పాజిటివ్ రావటం, ఆయన దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ముందస్తుగానే యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవడం, దీన్ని ఎలా చూడాలి? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విదేశాలకు పార్టీ సురేష్ అక్కడ అప్డేట్స్ ఏంటి ప్రెసెంట్? పాకాల రాజు ఈ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి నెక్స్ట్ ఎవరిని విచారించే అవకాశం ఉందనుకోవచ్చు, లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఫామ్ హౌస్ కేసు సంబంధించి జరుగుతున్నారు కాబట్టి పారిపోయే అవకాశం ఉందని చెప్పి సమాచారం రావడంతో పోలీసులు విజయ్ మధ్యపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన డ్రగ్స్ సేవించారు కాబట్టి డ్రగ్స్ ఇక్కడ నుండి కొనుక్కుంటారు, ఎవరు ద్వారా డ్రగ్స్ సేవించారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి విచారణ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందని ముందుగా అనుమానించిన పోలీసులు అతనిపై జారీ చేయడం జరిగింది. పోలీసులకు తెలియకుండా విదేశాలకు ఒకవేళ పారిపోయే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంకోటి పోలీసులు దేశంలోనే అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా ఇష్యూ జారీ చేస్తారు కాబట్టి ఒకవేళ విజయ్ మధ్యని విచారణ నుంచి తప్పించుకొని పార్టీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతనిపై లుక్అవుట్ నోటీసులు అతను పట్టుబడే అవకాశం ఉంటుందని చెప్పి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఫామ్ హౌస్ సంబంధించిన కేసులో విజయ్ మధురికి కుక్కైన్ పాజిటివ్ రావడం జరిగింది. అతను కుక్కైన్ ఎక్కడ సేవించాడు, ఎందుకంటే అక్కడ పార్టీలో అతను కుక్కైన్ తీసుకొని ఆ తర్వాత టెస్ట్ లో అతనికి పాజిటివ్ వచ్చింది కాబట్టి అతనికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా తప్పుగా చేసి తప్పుతో పాటించే ఇదిగా విజయ్ మధురి వ్యవహరించారు కాబట్టి అతని కోర్టు సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ లో ఎక్కడ నుండి డ్రగ్స్ కొనుగోలు చేశాడు, ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకుని
అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఆయన ముందస్తు అరెస్ట్ కాకుండా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. రెండు రోజుల తర్వాత విచారణ చేస్తామని చెప్పేసి అందులో రాజపక్షల హైకోర్టు లో రాజపక్షల పేర్కొన్న విధంగానే ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. రాజపక్షలని పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు విజయమంత్రిని కూడా ఆ పోలీసులు విచారించారు. మళ్ళీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు తీసుకున్నా బయటకు బయట దేశానికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తే ఈ విడుదల నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొడతా ఎక్సైజ్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ కు సంబంధించి కావచ్చు, విదేశీ మద్యానికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగుతుంది. వీరు ఎక్కడి నుండి డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా మద్యం కొనుగోలు చేశారనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయ మధురికి సంబంధించి ఆయన సెల్ ఫోన్ ముందుగా పోలీసులకి ఆ రోజు దొరికిన రోజు వేరే సెల్ ఫోన్ ఒక మహిళ సెల్ ఫోన్ ఇచ్చి విచారణ పక్కదోవ పట్టించే విధంగా వివరించాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి మరో కేసు కూడా నమోదు చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విజయ మధురికి సంబంధించి ఆయన కుకైన్ ఎక్కడ తీసుకున్నాడు, ఏ పెడ్లర్ ద్వారా కొనుగోలు చేశాడు, ఆయనకు ఎవరు అందించారు, వీటన్నిటికి సంబంధించి ఇంకా విచారణ జరిగేది ఉంది కాబట్టి అందులో భాగంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. Right, thank you, Suresh.